చందమామ కథ అప్పగింతలు రచయిత ఏవి గోపాలం తాడేపల్లిగూడెం మొన్న నీ మధ్యనే మా బంధువులు ఇంట్లో పెళ్ళి జరిగింది నలుగురితో పాటు మాకు శుభలేఖ వచ్చింది సరిగ్గా నాకు అప్పటికి ఇంకా నాలుగు రోజుల్లో పరీక్షలు ప్రారంభం అవుతాయి కానీ మా అమ్మ అప్పుడప్పుడు ఆ పెళ్ళి కాబోయే పిల్ల తల్లి మహాగయ్యాళిది అని చెబుతూ ఉండేది అందుచేత ఆ గయ్యాళితనం ఏమిటో చూడాలని నాకు చాలా తొందర కలిగింది ఎలాగైతేనేమి మా అమ్మ నాన్న ఒప్పుకునేదాకా వేధించి వాళ్లతో కూడా నేను ఆ పెళ్లికి వెళ్ళాను మేము ఎక్కిన కారు దారిలో చెడిపోయింది అది తిరిగి బాగా మేము పెళ్లివారిలు చేరుకునేసరికి పెళ్లి పూర్తయిపోయింది ఆ ఇల్లాలు తన కూతుర్ని అత్తవారింటికి అంపకాలు చేసే ముందు కూతురికి బుద్ధులు చెబుతోంది మగనితో నీకసలు మైత్రి సరిపడక పగవా అని వలె నీవు పడచూడెతల్లి అత్తమామలతోటి అనువుగాకుంటే కొత్త ముగ్గులు పెట్టి కుంగదీయావే సేవ చేయించుకో చేత బావగారిని నీదు బానిసగా చూడు మరదులా నట్టిట్టు మన్నించబోకు ఇరుగు పొరుగులతోటి ఇచ్చకములాడు అంపకములనాడు అడుగవచ్చితే కొంపగదలక నీవు కోపించుకోవే పెద్దలు నిన్నొచ్చి పిలువ చూచీతే పెద్ద పెట్టున గోర్ల పెట్టి ఆటాడు ఏకువలె మెత్తంగా ఎరుగనట్లుండి బిగిసి కొని మేలుకొనియుండు కయ్యంబులకు ముందు కాలు దువ్వూచు పొయ్యి కడకే పోక బుద్ధి కలిగుండు ఈ అప్పగింతలు వింటుంటే పాపం ఆ పెళ్ళికొడుక్కి అరికాలి మంట నెత్తికెక్కింది కానీ ఏమనుకున్నాడో ఏమో గాని నోరు మెదల్చలేదు నేనే గనక పెళ్ళికొడుకునై ఉంటానా అని ఏమేమో ఉద్రేకం కలిగింది నాకు ఆ గయాళిగంప చదివిన అంపకాలకి పెళ్ళికొడుకు వట్టి దద్దమ్మ అనిపించింది నాకు సరే ఈ విధంగా అప్పగింతలు జరిగిన తర్వాత మగపెళ్ళివారు వారితో పాటు మేము తిరిగి ఇళ్లకు చేరుకున్నాం కొంతకాలం గడిచింది మొన్న సంక్రాంతికి అల్లుండి రమ్మని మామగారు వ్రాశారట సరే అతను వెళ్ళాడు ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర ఏం జరిగిందో తెలుసా అల్లుడు వచ్చాడని మరి నాలుగు రకాల పిండి వంటలు చేసింది అత్తగారు వడ్డన అంతా పూర్తి అయింది అంతా వచ్చి విస్తళ్ళ ముందు కూర్చున్నారు అల్లుడు మాత్రం వంటింటి మండిగం మీద కూలబడ్డాడు అత్తగారు వచ్చి లేనాయన కాళ్ళు కడుక్కునరా వడ్డన అయింది అని చెంబుతో నీళ్లు తెచ్చి ఇచ్చింది కానీ అల్లుడు లేస్తేనా విస్త చూస్తూ అది వేస్తేనే కానీ నేను భోజనానికి లేవనండి అత్తయ్యా అన్నాడు పాపం అత్తగారు గాభరా పడిపోయింది అన్నీ వడ్డించానా లేదా అని విస్తరివంక తేరిపార చూసింది చేసిన పదార్థాలన్నీ అందరితో పాటు అల్లుడి విస్తట్లోనూ వడ్డించి ఉన్నాయి ఇంకా అది వేస్తేనే కానీ భోజనానికి లేవనంటాడు అది ఏమిటబ్బా అని తీవ్రంగా ఆలోచించింది అల్లుడికి పులిహోర అంటే ఇష్టమని ఆమె ఎప్పుడో మాటల సందర్భంలో వినదట కానీ ఆ రోజు పులిహోర చేయలేదు బహుశా అదేనేమో కర్మ అనుకుని వంటింట్లోకి వెళ్ళి కాసేపట్లో పులిహోర తయారు చేసి తెచ్చి అందరి విస్తళ్లలోనూ వడ్డించింది మళ్ళీ వచ్చి ఇక లేనాయన పొద్దుపోతోంది అన్నది అల్లుడితో కానీ అల్లుడు లేస్తేనా అది వేస్తేనే కానీ లేవనండి అత్తయ్యా అన్నాడు పాపం మామగారు బావమరుదులు అంతా వచ్చి బతిమాలారు కానీ అల్లుడు అదే పాఠం వెళ్ళవేస్తూ కూర్చున్నాడు అది వేస్తేనే కానీ లేవను అని ఇది చూసేసరికి అందరికీ మతిపోయినట్లు అయింది ఒకవేళ అల్లుడికి దెయ్యం గియ్యం పట్టిందేమోనని గాభ్రా కూడా పడ్డారు అంత గయ్యాళి అత్తగారు కూడా అల్లుడి తరహా చూసి ఏడుపులు పెడబొబ్బలు మొదలెట్టింది ఆవిడ వెంటనే ఇంటిల్లిపాది శోకాలు మొదలుపెట్టారు ఈ గందరగోళం విని ఇరుగు పొరుగువారు కూడా వచ్చారు ఏమి కొంప మునుగుతోందోనని అల్లుడు మాత్రం బెల్లం కొట్టని రాయిలాగా మెదలకుండా కూర్చున్నాడు ఆ గయ్యాళి అత్తగారు చివరికి అల్లుడి కాళ్ల మీద పడి గడ్డం పొచ్చుకుని బ్రతిమిలాడడం మొదలుపెట్టింది ఎందుకు నాయనా మమ్మల్ని ఇలా ఏడిపిస్తావు అది వేస్తే కానీ లేవనంటావు ఆ అది ఏమిటో కాస్త చెప్పు బాబు అని అప్పటికి అల్లుడికి కాస్త జాలి కలిగింది అదేమిటండి అత్తయ్య అలా అంటారు మిమ్మల్ని నేనేం ఏడిపించాను అది అంటే ఆకలి అది వేస్తేనే కానీ భోజనానికి లేవనన్నాను అంటే ఆకలి వేస్తేనే కానీ భోజనానికి లేవనన్నాను ఇందులో తప్పేముందని ఇలా ఇంటిలిపాది అంటున్నారు అన్నాడు చూడవచ్చిన అమ్మలక్కలంతా ఇది వినేసరికి పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుకుంటూ ఇది అంతా ఆవేళ అప్పగింతల మహత్యం లేవమ్మా అని ఒకరు మన గంపకి తగిన అల్లుడేనమ్మా అని మరొకరు ఎవరికితో వచ్చినట్లు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ఈ సంగతి నాకు తెలిసిన తర్వాత ఆ అల్లుడు వట్టి దద్దమ్మా అని నేను అదివరకు అనుకున్న అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను స్వస్తి